జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొని చేప పిల్లల్ని పంపిణీ చేశారు. గత పాలకులు కేవలం తినడానికి తాగడానికి మాత్రమే పనిచేశారని కడియం కావ్య విమర్శించారు. ఉప ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు ఊహల్లో బ్రతుకుతున్నారన్నారు. గన్పూర్ 10 ఏళ్ళు పాపం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. అప్పుడు నిద్రపోయిన్లు నాయకులు, గత పాలకులు ఇప్పుడు నిద్రపోతున్నారు. అప్పుడు నిద్రపోయిన దానికి ఏంటంటే తినడానికి తాగడానికి నిద్ర లేచిన్లు. ఇప్పుడేమో పగటి కళ్ళలు అంటున్నారనమాట, ఏదో మనము పొడి చేస్తాము, వచ్చేస్తాము, ఉప ఎన్నికలు వస్తాయని. కొంచెం అట్లనే నిద్రపోమని చెప్తున్నా నేను వాళ్ళకి. మళ్ళీ అయినా కూడా వాళ్ళు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా వచ్చేసి మళ్ళీ మాకేదో ఉప ఎన్నిక వస్తుంది, మేమేదో గెలుస్తామని పగటి కళ్ళలు అంటున్నారు. వాళ్ళని అట్లనే నిద్రపోమని చెప్తాము. మీరందరూ మాత్రం ధైర్యంగా ఉండండి, మనము అభివృద్ధి చేసుకుందాము. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు ముందుకు వెళ్తే గన్పూర్ ఎట్లుంటుందో ఆ విధంగా ఒక ఎంపీగా నన్ను మీ ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించిన మీ అందరి కోసం నేను గన్పూర్కి ఎక్కువ నిధులు కేటాయిస్తాను. అదే ఇట్లా మనం అనుకున్నది మనం చెప్పడము, మన నాయకులు చేయడము తప్పకుండా జరుగుతుంది. కాబట్టి మధ్యలో వస్తారు డూడు బసవన్న టైప్ లాగా పండక్కి వచ్చినట్టు వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కొంచెం ఆ డ్యాన్స్లో వేసుకోమని నేను మీ అందరి ద్వారా